హాయ్ గైస్, మహేష్ యావ్ ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్లో గ్రామ సచివాలయాల ఏర్పాటుకు సంబంధించి ప్రభుత్వం అనేది మనకు ఒక్కొక్కటిగా అడుగులైతే వేస్తున్నది. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 13,053 పంచాయతీలకు 9,480 గ్రామ సచివాలయాలు అనేవి అవసరమవుతాయని చెప్పి ప్రభుత్వం అనేది భావించడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా రావడం జరిగిందనమాట. ఎవరైతే మనకు గ్రామాల వారీగా జనాభా అయితే ఉన్నారో ఆ యొక్క జనాభానంతటినీ కూడా ఆధారంగా చేసుకొని ఈ సచివాలయాల వర్గీకరణ అయితే మనకు చేయడం అయితే జరిగిందనమాట. ఎవరైతే మనకు ఎంపీడీఓలు ఉంటారో ఆ యొక్క మండల పరిధిలోని గ్రామాల్లో ఎన్ని గ్రామ సచివాలయాలు అయితే అవసరమవుతాయని చెప్పి వీరైతే మనకు సమాచారం ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంటుంది. వీరందరూ కూడా మనకు పంచాయతీరాజ్ కమిషనర్కు ఇలా సమాచారం ఇవ్వాలి. సో తమ యొక్క ప్రాంతాల్లో ఎన్ని గ్రామ సచివాలయాలు అయితే అవసరమవుతాయని చెప్పి కూడా సమాచారం ఇచ్చినట్లయితే ఆ యొక్క ప్రాంతాల్లో మనకు గ్రామ సచివాలయాలు అయితే ఏర్పాటైతే అవుతాయన్నమాట. సో ఈ విధంగా మనకు 13,053 పంచాయతీలకు 9,480 గ్రామ సచివాలయాలు అయితే మనకు ఏర్పాటు అనేది జరుగుతుంది. అంతేకాకుండా మనకు గిరిజన ప్రాంతాల్లో 2,000 జనాభాకు ఒక యూనిట్గా తీసుకొని ఒక గ్రామ సచివాలయం అయితే ఏర్పాటు అనేది చేయడానికి కూడా ప్రతిపాదన అయితే రావడం జరిగింది. ఈ విధంగా మనకు 2,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలు చూస్తే 6,375 అయితే ఉన్నాయి. 2,000 నుంచి 5,000 మధ్య ఉన్న పంచాయతీలు చూసినట్లయితే 5,206 ఉన్నాయి. 5,000కు పైన మరియు 10,000 లోపు జనాభా ఉన్న పంచాయతీలు చూసినట్లయితే 1,024 అయితే ఉన్నాయి. 10,000కు పైగా జనాభా ఉన్న పంచాయతీలు చూసినట్లయితే 315 అయితే ఉన్నాయి. సో వీటన్నిటిని కూడా దృష్టిలో ఉంచుకొని జనాభాను కూడా వారు ఒక యూనిట్గా ఆ యొక్క సంఖ్యను యూనిట్గా పరిశీలన చేసుకొని ఈ యొక్క గ్రామ సచివాలయం అయితే ఏర్పాటు అనేది చేస్తున్నారు. ఈ గ్రామ సచివాలయంలో మనకు 10 మంది ఉద్యోగులు అంటే ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండబోతున్నారన్నమాట. ఈ ప్రభుత్వ ఉద్యోగులను కూడా మనకు గవర్నమెంట్ అనేది కొత్తగా మనకు భర్తీ అనేది చేస్తుందంట. ఇప్పుడు ఎవరైతే మనకు వీఆర్ఓ కానీ వీఆర్ఐ కానీ సో చాలామంది ఉన్నారు కదా, సో వీరికి సంబంధించి జాబ్ చేస్తున్న వారు కాకుండా ప్రభుత్వం కొత్తగా వీరిని రిక్రూట్మెంట్ అనేది చేస్తుందని చెప్పి కూడా చెప్పడం జరిగింది. సో ఎవరైతే గ్రామ వాలంటీర్లు అయితే ఉంటారో వీరందరూ కూడా ఈ యొక్క గ్రామ సచివాలయానికి సంబంధించి ఉద్యోగుల కింద మనకు వర్క్ అనేది చేస్తూ ఉంటారు. సో ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పథకాలను కానీ లేదంటే ప్రజల యొక్క సమస్యలన్నింటినీ కూడా ఆ యొక్క గ్రామ వాలంటీర్లు ఈ యొక్క గ్రామ సచివాలయంలో ఉన్న వారికి చేరవేస్తూ ఉంటారు. ఈ గ్రామ సచివాలయంలో ఉన్న ఉద్యోగులందరూ ప్రభుత్వానికి ఆ యొక్క పై డిపార్ట్మెంట్స్ కూడా చేరవేస్తూ ఉంటారు. ఈ విధంగా మనకు సమస్య అనేది పరిష్కారం అయితే అవుతూ ఉంటాయన్నమాట. సో ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి నిధులు కానీ లేదంటే ఆ సంక్షేమ పథకాలకు సంబంధించి ఇవన్నీ కూడా ప్రజల వద్దకు చేరేందుకు కూడా ఈ యొక్క గ్రామ సచివాలయం అనేవి ఏర్పాటు అనేది చేస్తూ ఉన్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు అప్డేట్ అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరిన్ని ముఖ్యమైన అప్డేట్స్ కోసం మన యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియోని లైక్ చేయండి, పది మంది కూడా షేర్ అనేది చేయండి. థ్యాంక్ యూ.